హాయ్ నేస్తాలు, మీరందరూ గజకర్ణ గోకర్ణ విద్యలు అనే మాట వినే ఉంటారు. ఈరోజు నేను మీకు గజకర్ణ గోకర్ణ అనే ఇద్దరు దొంగలకి సంబంధించిన కథ ఒకటి చెప్తాను, వినండి. ఒక ఊళ్ళో గజకర్ణ అనే గజ దొంగ ఉండేవాడు. ఆ పక్క ఊళ్ళోనే గోకర్ణ అని మరో దొంగ ఉండేవాడు. వీళ్ళిద్దరూ ఒకడిని మించినవాడు ఇంకొకడు. ఒకరోజున వీళ్ళిద్దరూ ఒక చోట కలుసుకున్నారు. గజకర్ణ ఎవరో గోకర్ణకి తెలియదు, గోకర్ణ ఎవరో గజకర్ణకు తెలియదు. అయినా ఇద్దరు దొంగలు కనుక ఒకడి దగ్గర డబ్బు ఇంకొకడు కాజేయాలని ఓహో బావా అంటే ఓహో బావా అని పలకరించుకున్నారు. గోకర్ణ దగ్గర ఉన్న డబ్బు కాజేయాలని ఆ రాత్రికి అతన్ని తన ఇంటికి భోజనానికి పిలిచాడు గజకర్ణ. పిండి వంటలు అవి చేయించి గజకర్ణ అది వరకు తను దొంగలించిన బంగారు పళ్ళెంలో గోకర్ణకు భోజనం పెట్టించాడు. భోజనం చేస్తుండగా గోకర్ణకు ఆ బంగారపు పళ్ళెం ఎలాగైనా కాజేయాలని ఆశ పుట్టింది. గజకర్ణ మాత్రం ఏం తక్కువ తిన్నాడు గనకనా, కంఠం దాకా తిండి మెక్కిస్తే మత్తెక్కి నిద్రపోతాడు, అప్పుడు మనం వీడి దగ్గర డబ్బు కాజేయవచ్చు కదా అనుకున్నాడు గజకర్ణ. గోకర్ణ భోజనం చేసిన తర్వాత దొంగ నిద్రపోతూ పడుకున్నాడు. అదే సందు కదా అని గజకర్ణ లేచి వచ్చి గోకర్ణ మొల చుట్టూ తడిపి చూశాడు డబ్బు సంచి కోసం. కానీ పాపం ఏమీ కనిపించలేదు, చేసేది లేక పోయి పడుకున్నాడు. దొంగ నిద్రపోతున్న గోకర్ణ గజకర్ణ నిద్రపోగానే పెట్టెతాళం పుట్టగొట్టి బంగారు పళ్ళెం తెచ్చి తల కింద దాచుకొని పడుకున్నాడు. కొంతసేపటికి గజకర్ణకి మెలకువ వచ్చి తన పెట్టె వంక చూశాడు. తాళం ఊడగొట్టి ఉంది. గుట్టు చప్పుడు కాకుండా గోకర్ణ పక్క అంతా వెతికాడు. చివరికి తల కింద కనిపించింది బంగారు పళ్ళెం. మెల్లిగా పళ్ళెం నిండా నీళ్లు పోసి ఆ పళ్ళెం ఉట్టి మీద పెట్టి ఉట్టి కింద తను మంచం వేసుకొని పడుకున్నాడు. పళ్ళెం కదిలిస్తే నీళ్లు మీద పడతాయి కదా, అప్పుడు నాకు మెలకువ వస్తుంది అనుకున్నాడు పాపం గజకర్ణ. ఇదంతా దొంగ నిద్రపోతున్న గోకర్ణ చూస్తూనే ఉన్నాడు. గజకర్ణని నిద్రపోనిచ్చి మెల్లగా కచికలు తెచ్చి పుట్టి మీద పళ్ళెంలో వేయటం మొదలుపెట్టాడు. కాసేపటికి పళ్ళెంలో ఉన్న నీళ్ళన్నింటినీ కచికలు పీల్చివేశాయి. అప్పుడు ఆ పళ్ళెం తీసుకుపోయి ఒక చెరువులో దాచి వచ్చి ఏమీ ఎరగని వాడి మళ్ళీ పడుకున్నాడు. అంతలోకే గజకర్ణకి మెలకువ వచ్చింది. పుట్టపక్కం చూశాడు. పాపం పళ్ళెం కనిపించలేదు, అయినా వీడేం తక్కువ తిన్నాడు గనుకనా గోకర్ణ దగ్గరికి పోయి కాళ్ళు పరీక్షగా చూశాడు. పాదాల మీద ఇసుక అక్కడక్కడ కనపడింది. ఇంకేం, వీడు పళ్ళెం ఎక్కడో చెరువులో దాచి వచ్చి ఉండాలి అనుకున్నాడు. అనుకున్నవాడు బయలుదేరాడు. అబ్బే, కాళ్ళు నాకటం ప్రారంభించాడు. ఎందుకో తెలుసా, నీళ్ళల్లో ఎంత లోతుకి పోయి దాచిపెట్టాడో తెలుసుకోటానికి. అలా కాళ్ళు నాకుతూ ఉంటే మోకాలు దాకా చప్పగాను ఆ పైన ఉప్పగాను ఉంది కనుక తప్పకుండా మోకాలి లోతు నీళ్ళలోకి పోయి పళ్ళెం అక్కడ దాచి ఉంటాడు. అందుకనే మోకాళ్ళ వరకు చప్పగా ఆ పైన ఉప్పగా ఉంది అనుకున్నాడు. ఆ ఊళ్ళో ఉన్నది ఒకటే చెరువు. మోకాలి లోతు వరకు పోయి వెతికితే దాంట్లో పళ్ళెం దొరికింది. పళ్ళెం తీసుకుని గజకర్ణ ఇంటికి వస్తున్నాడు. ఈలోపుగా గోకర్ణ లేచి చూస్తే గజకర్ణ కనిపించలేదు. వీడు మనల్ని మించిన వాడురా బాబు, వీడితో పోటీకి పోవటం కంటే మంచి చేసుకుని భాగస్వామిగా చేరటం మంచిది అనుకున్నాడు గోకర్ణ. పళ్ళెం తీసుకుని గజకర్ణ ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే గోకర్ణ ఎదురుగా పోయి, బావా ఏమో అనుకున్నాను కానీ నన్ను మించినవాడివే నువ్వు కూడా. ఇక నుంచి మనమిద్దరం కలిసి వ్యాపారం సాగిద్దాం, మంచి లాభం కూడా వస్తుంది, వచ్చిన దాన్ని ఇద్దరం సమంగా పంచుకుందాం అన్నాడు గోకర్ణ. ఇందుకు గజకర్ణ కూడా ఇష్టపడ్డాడు. మరి వీళ్ళిద్దరూ కలిసి ఎలా దొంగతనాలు చేశారు, ఆ పైన ఏం జరిగిందో రేపటి కథలో తెలుసుకుందాం. మీ జాబిల్లీ.